హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నిన్నటి వీడియోలో నా గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాను కదా ఈరోజు కూడా ఇంకొంచెం చెప్దామని చెప్పేసి మళ్ళీ మీ ముందుకు వచ్చాను దీని తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అది కూడా చూసేయండి ఏంటి అంటే టూ ఇయర్స్ అయ్యింది కదా నేను జాయిన్ అయ్యి అప్పుడు ఆపేసానని చెప్పాను కదా అప్పుడు ఆ టూ ఇయర్స్ కూడా నేను కొంచెం చాలా కష్టపడ్డాను వర్క్ అది నేర్చుకోవాలి కదా అందుకని యూట్యూబ్లో వీడియోలు చేయటం అయితే అవ్వలేదు అక్కడ ఫుల్ ఫోకస్డ్ అనమాట సింగిల్ మైండ్ ఫోకస్డ్గా మనం ఏది నేర్చుకున్నా కానీ సింగిల్ మైండ్ ఫోకస్ పెట్టి నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఆ టూ ఇయర్స్ కూడా నాకు కొత్త కొత్త ఛాలెంజెస్ కొత్త కొత్త వర్క్ కొత్త అంత మొత్తం నేను అప్పుడే ఇంట్లోంచి బయటికి వెళ్ళటం అనేది చాలా కొత్త నాకు అప్పటి వరకు నేను ఇంట్లోంచి బయటకు బయటికి వెళ్ళలేదు చెప్పాను కదా కోర్స్ కూడా ఆన్లైన్లో నేర్చుకున్నానని చెప్పేసి సో అలా బయటికి వెళ్ళకపోవటం వల్ల నాకు అసలు ఏమీ తెలియదు అసలు హైదరాబాద్ అంటే పెద్ద ఏరియా అని తెలిసి తప్పితే బయటికి ఎట్టు నుంచి ఎటు వెళ్ళాలనేది తెలియదు ఇప్పుడు కూడా నాకు కొన్ని కొన్ని తెలియదు ఇప్పుడు కూడా ఆఫీస్ బస్సే ఆఫీస్ బస్సులో వెళ్ళి అక్కడ దిగుతాను మళ్ళీ ఆఫీస్లో బస్సు ఎక్కువచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దిగుతాను అంతకుమించి నాకు మిడిల్లో కూడా ఏరియాలు కూడా బాగా తెలియదు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాను ఇది ఏరియా ఇది ఏరియా అని చెప్పేసి బస్సులో వెళ్ళినప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను లేదంటే ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుంటున్నాను అంతకుమించి మించి తెలీదు సో చాలా కష్టమైపోయేది కానీ ఆఫీస్లో మాత్రం సపోర్ట్ అయితే మాత్రం ఫుల్గా ఎవరిని ఏది అడిగినా చెప్తారు సపోర్ట్ ఫుల్గా ఉంటుంది సో ఫస్ట్ ఆరు నెలలు అయితే నాకు అసలు ఏం అర్థం అర్థమయ్యేది కాదు ఇంటికి వచ్చా కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని ఇంకా ఎలా చేయొచ్చు ఎలా చేస్తే తొందరగా నేర్చుకుంటాము అసలు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి నా డిపార్ట్మెంట్ అయితే పర్చేజ్ సో అది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఏది మర్చిపోయినా కూడా చాలా హ్యూజ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో అందుకని ఇంకా ఏది బెటర్గా చేయొచ్చు ఇంకా ఎలా నేర్చుకోవచ్చు అని మొత్తం అన్నీ నేర్చుకుంటానికే నాకు వన్ ఇయర్ పట్టింది ఈ వన్ ఇయర్ నేర్చుకున్నదల్ల కొంచెం దానికి అడ్వాన్స్డ్గా అప్డేట్ అవుతూ ఉంటాం కదా సో దానికి మళ్ళీ అడ్వాన్స్డ్ వస్తుంది అలా 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 నాకు చాలా కష్టమైపోయింది నేర్చుకుంటానికైతే నేను చాలా కష్టపడ్డాను అప్పటి వరకు ఇంట్లో ఉండి సడన్గా బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నాను మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లలను చదివించుకుంటున్నాను అప్పుడైతే పిల్లలకి ట్యూషన్ కూడా లేదండి నేనే చెప్పుకునేదాన్ని అసలు ఎలా మేనేజ్ చేశాను అన్నదే నాకే తెలి నాకే తెలిసేది కానీ చాలా కష్టపడ్డాను ఆ కష్టంలో కూడా మనం నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఏంటి అంటే జాబ్కి వెళ్ళాలి మంచి డ్రెస్సులు వేసుకుని హ్యాండ్ బ్యాగ్ వేసుకుని జాబ్కి వెళ్ళాలి అని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా కోరిక భానుప్రియ అండ్ వెంకటేష్ గారు ఉన్నటువంటి ఒక మూవీ ఉంటుంది కదా స్వర్ణ కమలం ఐ థింక్ ఆ మూవీలో భానుప్రియ గారు ఉంటారు కదా ఆమెకు కూడా జాబ్ చేయాలి డాన్సింగ్ అన్నా కూడా ఆమెకు జాబ్ ఎలా ఇష్టము నాకు కూడా చిన్నప్పటి నుంచి జాబ్ అనేది చెయ్యాలి అనేది చాలా ఇష్టం కానీ మనం చదివిన చదువుకి ఓ మనకు పెద్ద పెద్ద జాబ్లు ఏమి వచ్చేవు నా చదువు కూడా చాలా కష్టంగా సాగిందిలేండి అది కూడా రాబోయే ప్రీవియస్ వీడియోలో చెప్తాను ఏంటి అనేది అంటే చదువు అంటే నాకు చాలా ఇష్టం అందుకని ఇప్పుడు కూడా నేను ఇంకా ఇప్పుడు జాబ్ చేస్తూ కూడా ఎంబీఏ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఎంబీఏకి ఐసెట్ రాసా అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఐసెట్ రాశాను ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ వచ్చిందని బట్ ఇంకా నేను ఇంకా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అంబేద్కర్ యూనివర్సిటీలో చేద్దామని చెప్పేసి ఆగుతున్నాను ఎందుకంటే అక్కడైతే అన్ని సైట్లో అప్డేట్ చేసేస్తారు వాళ్ళు నాకు కొంచెం తెలుసుంది నా ప్రీవియస్ బీకామ్ ఎడ్యుకేషన్ కూడా నాకు అంబేద్కర్ యూనివర్సిటీలో అయ్యింది సో అందుకని నేను వెయిట్ చేస్తున్నాను బట్ స్టిల్ వాళ్ళు ఇంకా నోటిఫికేషన్ అయితే వేయలేదు సో అది కూడా నేను ముందు ముందు రాబోయే వీడియోలో మీకు షేర్ చేస్తుంటాను ఎలాగ ఏంటి ప్రాసెస్ అని ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా నేను ఎలా వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నాను ఏంటి అనేది కానీ దానికైతే మనకి ఐసెట్ అయితే మాత్రం కంపల్సరీ లేదంటే బీఆర్ఏఓయు సెట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది కం అది కంప్లీట్గా కాలేజ్ వాళ్ళు పెడతారంట ఆ ఎగ్జామ్ అందులో క్వాలిఫై అయినా కూడా సేమ్ ఐసెట్ లాగా ఉంటుంది అందులో క్వాలిఫై అయినా కూడా వాళ్ళ ఎంబీఏలో సీట్ అయితే ఇస్తారంట సో అలా చాలా కష్టమైతే ఆ టూ ఇయర్స్ నేను చాలా అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాను సో అందుకని యూట్యూబ్ మొత్తం పక్కన పెట్టేసాను కంప్లీట్గా ఇప్పుడు నేను థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యాను ఇప్పుడు థర్డ్ ఇయర్ కూడా అయిపోతుంది సో ఇప్పుడు వర్క్ లైఫ్ అండ్ ఇంట్లో పిల్లలు ఫ్యామిలీ లైఫ్ అంతా నాకు అలా బ్యాలెన్స్ అయిపోయింది సో అందుకని మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు యూట్యూబ్ కూడా నాకు ప్యాషన్ నాకు జాబ్ కన్నా ముందు నేను యూట్యూబ్లోకే వచ్చాను యూట్యూబ్ చాలా అంటే చాలా నాకు చిన్నప్పుడు వీడియోలు కూడా పిల్లలే చిన్నప్పుడు వీడియోలు కూడా నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను యూట్యూబ్లో నా ఫోన్ గ్యాలరీలో అయితే లేవండి వీడియోలు అయితే లేవు ఫొటోస్ అయితే ఉన్నాయి కానీ చూసుకున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది అబ్బా ఎంత చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారండి మీరు చూస్తుంటారు కదా నేను వీడియోలు అప్పుడప్పుడు పిల్లల్ని కూడా చూపిస్తుంటాను వాళ్ళు ఇంత బుజ్జిగా ఉన్నప్పుడు నా దగ్గర కూర్చొని బుల్లి బుల్లి మాటలు చెప్పేది పరి అయితే ఇప్పుడు ఎంత పెద్దదైపోయింది అలాగ నాకు యూట్యూబ్ ఓపెన్ చేసుకోగానే నా లైఫ్ నాకు గుర్తొస్తుంటుంది అనమాట నాకు యూట్యూబ్ అనేది ఒక మెమరీ నా వీడియోలు అన్నీ కూడా అందులో ఉంటే పిల్లలు వీడియోలు చూసుకుంటానికి నాకు యూట్యూబ్ ఒక్కటే గ్యాలరీలో కూడా లేవు డిలీట్ అయిపోయే వీడియోలు అయితే యూట్యూబ్లో అయితే ఎప్పటికీ అలానే ఉంటాయి సో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను అందుకు నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం వీడియోలు చేయటం ఎందు అది నా లాగా అయిపోయింది మనీ కోసం అయితే కాదండి యూట్యూబ్లో నుంచి ఓ మనీ వచ్చేస్తాయి వేల లక్షలు అని చెప్పేసి అలాంటిది ఏం లేదు నాకు నేను సంపాదించుకుంటున్నాను నాకు వచ్చేది నాకు చాలు ఎక్కువ అంత వ్యత్యాసం కూడా ఏం లేదు కానీ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క మెమరీ నాకు కూడా ఒక టాలెంట్ ఉంది నేను కూడా చేయగలను అనేది చూపిద్దామని చెప్పేసి నేను వీడియో వీడియోస్ అయితే చేస్తున్నాను యూట్యూబ్లో ఎడిటింగ్ నేర్చుకున్నాను ట్రైపాడ్ కొనుక్కున్నాను ఇవన్నీ ఎందుకు పక్కన వేస్ట్గా పడేస్తున్నాయి అని చెప్పేసి నాకు వాటిని చూసినప్పుడల్లా అనిపించేది ఎడిటింగ్ వచ్చి నీకు చేయటం యూ ఇదే రెండు వేలు పెట్టి ట్రైపాడ్ కొన్నావు జాబ్కి వెళ్తున్నావు ఇప్పుడు ఎందుకు ఆ ట్రైపాడ్ ఎందుకు పనికి ఇంకా నీకు అని చెప్పేసి నాకు ఎప్పుడు అట్లా అనిపిస్తూ ఉండేది కానీ నేను ఎప్పటికైనా మళ్ళీ యూట్యూబ్ వీడియోలు చేస్తానని చెప్పి లోపల ఎక్కడో ఉండేది యూట్యూబ్లో వీడియోలు చూసినప్పుడు వాళ్ళ నేను కూడా చేసేదాన్ని కదా అనవసరంగా ఆపేసాను ఈ పాటికి ఉంటే నాకు కూడా మంచి సక్సెస్ వచ్చేది అని చెప్పేసి అనిపిస్తూ ఉండేది ఎందుకంటే తెలుసు నా వీడియోలు మామూలుగా మా బాగానే వెళ్తున్నాయి నాకు అర్థమైంది ఏదో ఒక వీడియో అయితే ఖచ్చితంగా వైరల్ అవుతుంది అలాగే నా వీడియో నా వీడియోస్లో మూడు వీడియోలు మూ ఒకటి రెండు కానీ మూడు వీడియోలు బాగా వైరల్ అయ్యి వెళ్తూ ఉన్నాయి ఇప్పటికి కూడా స్టిల్ వాటికి చాలా వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి వాచింగ్ అవర్స్ కూడా వస్తూ ఉన్నాయి తొందరలోనే నా ఛానల్ అయితే మానిటైజేషన్కి పంపిస్తాను అది మీకు ఎప్పుడనేది నేను చెప్తాను కొంచెం టైం పట్టేలాగా అయితే ఉంది ఎందుకంటే వాచింగ్ అవర్స్ అనే అంత తొందరగా రావండి సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నారు కానీ సో మీ సపోర్ట్ ఇంకొంచెం ఇలాగే ఇచ్చారంటే కనుక నేను కంపల్సరీ ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాను ఇప్పుడైతే ఈ వ్లాగ్ అనేది బ్లాగ్లోకి వెళ్ళి వ్లాగ్ అయితే చూసేయండి అండ్ ఇంకొకటి నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయబోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఒకసారి లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఇది వచ్చేసి మరుసటి రోజుకని చెప్పేసి ముందు రోజు నైట్ నేను మొగ్గలు కోసుకుని వాటర్ పోసుకుంటున్నానండి వాటర్ పోయకపోయినా విచ్చితాయి కానీ వాటర్ పోస్తే మనకి ఇంకా కొంచెం బాగా మంచిగా పెటల్స్ అనేవి వాడిపోయినట్టు లేకుండా ఫ్రెష్గా ఉంటాయండి చెట్టు నుంచి కోసినట్టు సో అందుకని కొంచెం వాటర్ పోసుకోవాలి ఎక్కువ కూడా పోయకూడదు ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే వాటర్ అనేది పెటల్స్ ఎక్కువ పీల్ చేసుకుంటాయి సో అప్పుడు మనకి షేడ్ అయిపోతుంది అనమాట పెటల్స్ కలర్ అదిని ఇది మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా తీస్తున్నాను అప్పటికి ఇలా విచ్చిపోయాయి చూసారు కదా డార్క్గా ఎంత బాగా వచ్చాయో ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయి అవి క్రాసింగ్ కాబట్టి సో ఇవి ఫ్రెడ్ అయితే మొత్తం చాలా తిక్కుగా పెటల్స్ కూడా చాలా మందంగా చాలా బాగుంటాయి పూజకైతే ఇవైతే రెడీ అయిపోయాయి సో నేను ఫస్ట్ అయితే వంట చేసుకుంటున్నాను పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకి వంటలోకి నేను కందిపప్పు నానబడుతున్నాను వాళ్ళకి పప్పు ఆవకాయ నెయ్యి వేస్తే కనుక వాళ్ళు ఇంకా అసలు మాట్లాడకుండా తింటారు పప్పు అనేసరికి వాళ్ళు ఎక్కువగా తినేవి ఇవే పప్పు చికెన్ మటన్ ఎగ్ ఆలు అండ్ ఏదైనా ఒక అయితే పెడతాను సో అది ఫుడ్లో అన్నీ ఉండేలాగా అయితే చూసుకుంటానండి ఫైబరు ప్రోటీన్ కాప్స్ అన్నీ ఉండేలాగా చూసుకుంటాను ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ వయసులో మనం అందించే ఫుడ్డే వాళ్ళకి లైఫ్ లాంగ్ తోడు ఉంటుంది ఈ వయసు నుంచే వాళ్ళు అన్నీ తినేలాగైతే నేను చేస్తాను క్యారెట్ కూడా వాళ్ళు బాగా తింటారు సో క్యారెట్ కూడా పెడతాను అన్నీ అన్నీ ఫ్రై చేస్తానండి క్యారెట్ బీట్రూట్ బీట్రూట్తో పచ్చడి చేస్తాను సో వాళ్ళు నార్మల్గా అన్ని రకాలు తింటారు ఒక కాకరకాయ లాంటివి తప్పితే మిగిలినవి అన్నీ తింటారు ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కదా మనమే తినలేము బట్ నేను అత్తయ్య అయితే కాకరకాయ కూడా తింటాము మాకు ఇష్టం కూడా అనేది అత్తయ్య కాకరకాయ ఫ్రై చాలా బాగా చేస్తారు అలాగే వాళ్ళు వాళ్ళు తినేవన్నీ కూడా ఇట్లానే ఉంటాయి వాళ్ళు తినేవి పెడితేనే కదా కొంచెం మనం క్రియేటివిటీగా వాళ్ళకి ఏదైతే తింటారో అవి పెట్టేసుకుంటే బెటర్ నేను రైస్ కూడా పెట్టేశాను ఇప్పుడు అయితే ఇక్కడ అత్తయ్య వెళ్ళారు పూలు కోస్తున్నారు మందార పూలు కోయటానికి వెళ్ళారు మరి ముందు చూపించింది ఏంటి అంటే అవి ముందు రోజు నైట్ నేను ఆఫీస్ దగ్గర చెట్టు ఉంటే అక్కడ కోసుకొచ్చుకున్నాను అవి తెచ్చి నీళ్ళలో వేసుకుని ఎందుకంటే ఉంచారండి పూలైతేనే మాకు కాలనీలో కోసేసుకుంటా ఉంటారు ఎవరో ఒకళ్ళు సో కాలనీ కదా ఇంకా గేటెడ్ కమ్యూనిటీ అంటే ఎవరో ఒకళ్ళు కోసుకుంటా ఉంటారు ఎవరిని అనలేము సో అందుకని అత్తయ్య ఉన్నాయో కోసుకురావటానికి వెళ్ళారు ఎక్కువ లేవు అప్పటికే చాలా తగ్గిపోయిలండి చెట్టు నుంచి కూడా ఇది వరకు అయితే ట్వంటీ ఫ్లవర్స్ అట్లా కూడా పూసేయి ఇప్పుడైతే తగ్గిపోయినాయి మళ్ళీ సీజన్ రావాలనుకుంటా ఇక్కడ ఇది మునగ చెట్టు ఇది కిందేమో తమలపాకు చెట్టు చాలా వరకు చనిపోయి మళ్ళీ వస్తుందండి ఆకులు అయితే చాలా పెద్ద పెద్దగా వస్తాయి అలాగ కొన్ని ఇక్కడ ఉన్న చెట్లన్నీ కూడా అంతే ఇక్కడ ఆ లోపల వాకింగ్ అది చేసుకుంటారు ఇక్కడ అంకుల్స్ వాళ్ళు షటిల్ కూడా ఆడుతున్నారు వెదర్ అయితే బయటకు వస్తే సూపర్ గా ఉంటుంది సిక్స్ ఓ క్లాక్కి నేను ఫైవ్ థర్టీకి లేస్తాను వంటది పొయ్యి మీద పెట్టుకుని సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ అట్లా బయటకు వస్తే ఇలా ఉంటుంది వెదర్ అయితేనే సూపర్ గా ఉంటుంది గ్రీనరీ ఎటు చూసినా నాకైతే గ్రీనరీ కనపడుతుంది మనకి మైండ్ ఎంత పీస్ఫుల్ గా ఉంటది అంత పీస్ఫుల్ గా ఉంటుంది ఇంకా సమ్మర్ సీజన్ లో అయితే ఇంకా అసలు చెప్పనే చెప్పక్కర్లేదు ఫైవ్ థర్టీకి లైట్ వస్తుంది మనకి అప్పుడు ఇంకా సూపర్ గా ఉంటుంది అప్పుడే వస్తున్న సూర్యుడిని కూడా చూస్తే ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో నాకైతే చాలా ఇష్టం వెదర్ ని నేచర్ని వెదర్ ని నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తాను ఎవరికైనా అంతే కదండి ఇప్పుడు ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి నేచర్ అన్నా వెదర్ అన్నా మనకి ఇంకొకటి నేచర్ కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తుంది నేను అది కూడా చాలా బాగా బిహేవ్ చే బిలీవ్ చేస్తాను ఇక్కడైతే పెట్టేసుకున్నాను పప్పు కూడా ఉడుకుతా ఉంది రైస్ కూడా పెట్టేసుకున్నాను రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది అది అయితే ఇక్కడ నేను గుచ్చి చూసుకుంటున్నాను వాటర్ ఉందా ఇంకా ఏంటి అని చెప్పేసి నేను చిన్న గిన్నెలో వండుతానండి వాళ్ళకి మాత్రం పిల్లల వరకు మాత్రమే వండుతాను రైస్ ఎందుకంటే అత్తయ్య వాళ్ళు వేడిగా మళ్ళీ వండుకుంటారు నేను సిక్స్ కి అలా వండేస్తాను కదా సిక్స్ థర్టీకి సో అందుకని ఆరిపోద్దని వాళ్ళు వేరేగా వండుకుంటారు ఇక్కడైతే వంట చేసేసిన తర్వాత బాత్ చేసి వచ్చి నేను ఇక్కడ పూజ చేసుకుంటాను డైలీ మీకు పూజ వీడియో అనేది స్టార్టింగ్లో పెడుతున్నాను కదా అది నా కోసము కానీ ప్రొసీజర్ అయితే డైలీ ప్రొసీజర్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఆ పూలు ఏదైతే ఉన్నాయో వాటితోటి పూజ చేసేసుకుని కిస్మిస్ నైవేద్యం పెట్టాను హారతి కూడా ఇచ్చాను విడిగా అయితే రెండు దీపారాధన కుందలు పెడతాను నార్మల్గా ఇప్పుడు ఒకటి దీపారాధన కుందలు రెండు వత్తులు వేసేసి పెట్టేస్తున్నాను అండ్ వాళ్ళకి టిఫిన్ లోకి దోశ బ్యాటర్ అయితే ఉంది ఈ దోశ బ్యాటర్ తో వాళ్ళకి టిఫిన్ అనేది వేస్తాను చట్నీ ఒక్కొక్క రోజు చేస్తాము ఒక్కొక్క రోజు చెయ్యం కదా సో అందుకని ఆ రోజు స్కిప్ చేశాను వాళ్ళు అల్లం పచ్చడి వేసుకుంటారులే అని చెప్పేసి ఇక్కడ దోశలు కూడా వేసేసాను వాళ్ళకి ఆ రోజు ఎందుకంటే ఫాస్ట్గా నాకు కొంచెం టైం ఉండే టైం ఉంటే దోశలు వేసుకున్నాను వాళ్ళకి నేను వేస్తే చాలా ఇష్టం ఎందుకంటే క్రిస్పీగా పల్చగా వేస్తాను అత్తయ్య కూడా బాగానే వేస్తారు కాకపోతే నా దోశలు అంటే ఇష్టం సో అడిగారు అనమాట మమ్మీ దోశ వేయి అంటే సో అది కూడా వేసి పెట్టాను కొంచెం టైం కూడా ఉందిలే అని చెప్పేసి ఇద్దరికి చెరొక దోశ రెండు దోశలు వేసాను పరీకైతే ఇలా క్రిస్పీగా రెడ్గా కలిస్తే చాలా ఇష్టం అది దోశలు అంటే పడి చచ్చిపోతుంది మామూలుగా అయితే ఒక్క ఒకటి రెండు దోశలు నేను నేనేస్తే మూడు దోశలు అట్లా తింటది పల్చగా వేస్తాను అండ్ ఇక్కడ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసాను ఇది ఈవినింగ్ టైంలో తీసిన ఫుటేజ్ అయితే ఇక్కడ జామకాయ కోసుకుంటున్నాను శుభ్రంగా కడిగేసుకుని హైబ్రిడ్ జామకాయలు ఉన్నాయి కదా అవి కోసుకున్నాను ఇది అత్తయ్య ఆఫ్టర్నూన్ లంచ్ లో ప్రిపేర్ చేసుకున్న వంకాయ కర్రీ నేను నార్మల్గా మార్నింగ్ వాళ్ళకి పప్పు పెట్టేసి వెళ్ళాను కదా తర్వాత అత్తయ్య వాళ్ళు మళ్ళీ పనమ్మే వచ్చిన తర్వాత అవన్నీ గిన్నెలన్నీ కడిగిచ్చేసుకుని మళ్ళీ వాళ్ళు వంట చేసుకుంటారు ఇక్కడ ఈవినింగ్ కొంచెం పప్పు కొంచెం కర్రీ అండ్ రైస్ ఉన్నాయి సో అందుకని ఉప్మా చేస్తున్నారు అన్ని కొంచెం కొంచమే ఉన్నాయి సరిపోయేటట్లేమని చెప్పేసి కొంచెం ఉప్మా చేస్తే అన్ని మిక్స్ చేసుకుని ముందు తినేవాళ్ళు కొంచెం రైస్ కొంచెం ఉప్మా రైస్ అట్లా ఏదో తినేయచ్చు అని చెప్పేసి అత్తయ్య ఇక్కడ ఉప్మా చేస్తున్నారు అత్తయ్య స్టైల్ ఉప్మా ఇలా ఎలా ఉంటుందంటే ముందే వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టేసుకుంటారు ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుందంట వేడి నీళ్ళు నాకు కూడా అలవాటు అయిందిలేండి ఉప్మా చాలా ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఒక గిన్నెలో ఇలాగ హాట్ వాటర్ పెట్టుకుంటారు అండ్ ఒక గిన్నెలో పోపు పెట్టుకుని అన్ని పోపులు వేసుకుని దాంట్లో రవ్వ కూడా వేసుకుంటారు కదా రవ్వనే ఒక్కొక్కసారి అయితే ఇది బియ్యపు రవ్వతో చేశారు అత్తయ్య కూడాను అయితే వాటర్ పోసేసుకుని దాంట్లో బియ్యప్రావ వేసి తిప్పేస్తారు లేదు అంటే ఆ ఆయిల్లోనే బియ్య ప్రవను కూడా కొంచెం వేపుకుని ఆ వాటర్ పోసి తిప్పి మూత పెడతారు అది మగ్గిపోతుంది అసలు చాలా ఫాస్ట్ గా చేస్తారు నాకు ఫస్ట్ స్టార్టింగ్ లో పెళ్ళని కొత్తలో నాకు చాలాసేపు పట్టేది అంట అయితే టకటక టకటక ఒక రెండు మూడు రెండు కర్రీస్ చేసేవాళ్ళు రైస్ చేసేవాళ్ళు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో అయిపోయేది నాకు ఎట్లాగేంటి అంటే ఇలాంటి టిప్స్ అనమాట వాళ్ళకి ముందు నుంచి చేస్తున్న వాళ్ళు కదా సో అందుకని వాళ్ళ టిప్స్ వాళ్ళకు ఉంటాయి నేను కూడా కొన్ని టిప్స్ అయితే నేర్చుకున్నాను మీరు కూడా ఇలాగా ముందు వాటర్ పక్కన పెట్టుకుని ఏ కర్రీ కర్రీ చేసినా కూడా అత్తే వాటర్ పక్కకు పెట్టుకుంటారు పొయ్యి మీద పెట్టి ఆ కర్రీలో కర్రీ వండుతారు వాటర్ పోస్తాం కదా కర్రీలో ఆ వాటర్ పోస్తే ఫాస్ట్గా కుక్ కుక్ అయిపోతుంది ఎందుకంటే వాటర్ అప్పటికి హీట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ అయిపోద్ది అనమాట ఏంటో వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒకటి నేర్చుకుంటా ఉన్నాను నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను అది ఇక్కడైతే ఉప్మా పొయ్యి మీద పెట్టేసిన తర్వాత జాంక్య ముక్కలు కోసుకున్నాం కదా ఆ జాంక్య ముక్కలు తింటున్నాము అది తింటూ నేను జస్ట్ ఊరికే ఇంట్లో అలా వాక్ చేస్తున్నాను టీవీ కూడా రావట్లేదు టీవీ రీఛార్జ్ అయిపోయింది సో రీఛార్జ్ కోసం ఫోన్ చేసాము చేస్తా అని చెప్పి చెప్పారు వాళ్ళు సో ఇక్కడ జాంకాయ తింటే నేను మీ ఇక్కడ చూపిస్తున్నాను జాంకాయ అయితే సూపర్ గా ఉందండి అవి జ్యూస్ కాయలు అంట జ్యూస్ కాయలు అలాగే ఉంటాయి కాబలు సూపర్ గా అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఉప్మాలోకి దొండకాయ దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి చేశారు సో అది వేసుకుని ఉప్మా తినేసి ఈ దొండకాయ పచ్చడి కూడా సూపర్గా ఉంటుంది అత్తయ్య రోటి పచ్చడి అయితే చాలా బాగా చేస్తారు ఇదిగో ఇక్కడ ఉప్మా పెట్టుకున్నాను దొండకాయ పచ్చడి వేసుకున్నాను సూపర్ కాంబినేషన్ అసలు ఏ పచ్చడి అయినా బాగుంటుంది లేండి ఉప్మాలోకి మనకి మార్నింగ్ టైంలో ఉప్మా తినడం కష్టంగా నైట్ అయితే తింటాము ఆ తర్వాత కార్తీక మాసం వస్తుంది కదండీ అమావాస్యకు ముందే తీసుకోవాలంట పత్తి పత్తిలో నుంచి పత్తి గింజలు ఉంటాయి కదా పత్తి గింజలు సెపరేట్ చేసి పెట్టారు ఆ దూత్తో ఒత్తిడి చేస్తాను నేను ఆ ఒత్తిల్ చేసినప్పుడు కూడా ఎలా చేస్తాను ఏంటని మీకు వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ ఎండబెట్టేసుకుని నేను వచ్చేసరికి కొంచెం పత్తి అయితే గింజలు తీసేసి సపరేట్ చేసి పెట్టారనమాట రోజు కాస్త కాస్త తీసుకోవాలి అయితే ఆ ఉప్మా నేను ఇంటికి వచ్చేసరికి అత్తే చేస్తా ఉన్నారు ఆ తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే ఇది చలిమిడి ఉంటుంది కదా చలిమిడితోటి దోశ వేసాను ఆ చలిమిడిని కొంచెం గిన్నెలో వేసేసుకుని ఎవరో ఇంటి దగ్గర పంచుతారు కదా సారెల్లో ఆ చలిమిడి ఉండే దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం దాన్ని దోశపిండిలకు కలుపుకున్నాను మరీ పల్చగా చేసుకోకూడదండి లేదంటే మళ్ళీ పల్చగా చేసుకుంటే చాలా టైం పడుతుంది ఉడకటానికి గిన్నెలో వేసేసుకుని దాన్ని కొంచెం ఇలాగ పిండిలాగా కలుపుకొని దాన్ని పెనంపైన వేసుకుంటున్నాను ఇది అయితే సూపర్గా ఉంటుందండి చలిమిడి అట్లా తినమంటే ఎవరు తినలేదు కదా ఇది మా అమ్మ చేసేది చాలా బాగా వచ్చేది దీనికోసం నేను మా సిస్టర్ అయితే కొట్టుకునే వాళ్ళం అసలు ఎంత సూపర్గా ఉంటుందంటే అది అంత బాగుంటుంది తియ్యి తియ్యగా దోస చాలా బాగా వస్తుంది కొంచెం మందంగా వేసుకోవాలి ఇది అయితే మరీ పల్చగా పోయకూడదు ఇది ఒక్క కొంచమే ఉంది మనకి వాళ్ళ సారంటే ఎంత పెడతారు అంతే కొంచమే పెడతారు కదా సో దాంట్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసి ఇలా పెనం పైన పోసుకుంటే మనకి పోసుకొని కాల్చుకోవాలి తర్వాత ఆయిల్ ముందు వేసుకోవచ్చు తర్వాత కూడా వేసుకోవచ్చు ఆయిల్ ఏం పెద్దగా పట్టదండి ఇలా వేసేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా పట్టదు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి మంచి దోశ స్వీట్ దోశ తింటే అయితే టేస్ట్ అదిరిపోద్ది మీరు అయితే ఒకసారి ట్రై చేయండి ఇదైతేని ఇది పంచదార చలిమిడేనండి తెల్లగా ఉంటది మనకు బెల్లం చలిమిడి అయితే గనక కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది అది కూడా బాగుంటది పెట్టేవాళ్ళు ఇది పెడతారు లేదంటే అది పెట్టేవాళ్ళు అది పెడతారు మనకు షాపులో ఎక్కువ దొరికేది అయితే ఇదే చలిమిడి దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకుంటే మనకి బాగా మగ్గిపోద్ది ఇదిగో ఇలాగ మనకి రెడ్డిగా కాలినట్టు కనిపిస్తుంది కదా ఇలా కాలిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి స్లోగా ఇది ఇరిగిపోద్ది కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి ఇరిగిపోద్ది సో అందుకని స్లోగా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకుంటే బాగా వస్తుంది దోశ అయితేనే టేస్ట్ అదిరిపోద్ది